చందమామ కథ పళ్ళు నాలుక రచయిత కృష్ణమూర్తి కైకలూరు ఒక రోజున ఊరికే ఉన్న నాలుక్కి పెద్ద సందేహం వచ్చింది నోరు అనే కొట్టులో పండ్లు అనే భయంకరమైన భటులచే బంధింపబడినట్లు తోచింది ఆ బంట్లకు ఎప్పుడు తన మీద కోపం వస్తే అప్పుడు వారి కిందబడి నలిగిపోవాల్సిందే కదా భయం వేసిన నాలుక పళ్ళని ఇలా ప్రార్థించింది దంతములారా మీ ఐకమత్యము చాలా గొప్పది మీ ధాటికి తిరుగులేదు ఎంత గట్టిదాన్నైనా ఇంతలో పిండి చేయగలరు నేను మీకొక లెక్క కాదు కనుక నన్ను దయ ఉంచి రక్షించండి మీకెంతైనా పుణ్యం ఉంటుంది అని బ్రతిమలాడింది ఎప్పుడూ వినని కొత్త మాటలు వినేసరికి పళ్లకు ఆశ్చర్యం వేసింది నిజానికి నాలుక తమకంటే చాలా గొప్పది వయసులోనూ పెద్దదే కానీ ఇట్లా బ్రతిమలాడడానికి కారణం ఏమిటో తెలుసుకోలేక పళ్ళు ఇలా జవాబు చెప్పినాయి అయ్యా నాలుక గారు మీరిలా పలకడం తగదు మీరు అన్ని విషయములలోనూ మాకంటే గొప్పవారు మీ సహాయం లేంతే మా పని మేము చేయలేం సరికదా మా బ్రతుకులు మీ దయ మీదనే ఆధారపడి ఉన్నవి మీరు ఎవరినైనా ఒక్క మాట తిట్టారా ఒక్క దెబ్బకు మేమంతా వాలి కింద పడిపోవాల్సిందే కదా కనుక మీరే మా యందు కరుణ చూచి కాపాడండి అన్నవి దాంతో తన శక్తి ఇంత అని ఆశ్చర్యపడుచున్న నాలుక ఆనందం పట్టలేక రెండు పెద్ద సైజు పంచదార లడ్డూలకు ఆర్డర్ ఇచ్చింది స్వస్తి